హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేటువంటి జనవరి ఫిఫ్టీన్త్న సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి మనకి ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి రావడం జరిగింది సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను చాలామంది ఆర్మీ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రావడం జరిగింది సో ఇది చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది జనవరి పదిహేనున సికింద్రాబాద్లో ఈ ఆర్మీకి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అయితే చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ నెల పదమూడవ తేదీన పిఐబి నుంచి రావడం జరిగింది ఇది అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సైట్ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూనిట్ ప్రధాన కార్యాలయం కోటా కింద సైనిక నియామక ప్రక్రియను వచ్చే ఏడాది జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సికింద్రాబాద్ ఓసీ సెంటర్లో నిర్వహించనున్నారు సోల్జర్ టెక్ ఏఈ అలాగే సోల్జర్ జనరల్ డ్యూటీ అలాగే సోల్జర్ ట్రేడ్స్మెన్ అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ ఓపెన్ కేటగిరీలో ఈ యొక్క విభాగాల్లో నియామకాలు అయితే జరుగుతాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ మెన్షన్ చేసిన ఏవైతే విభాగాలు ఏవైతే ఉన్నాయో ఈ విభాగాల్లో నియామకాలు అయితే చేపట్టబోతున్నారు వచ్చే నెల సారీ జనవరి పద్దెనిమిదో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు సికింద్రాబాద్లో ఓవోసీ సెంటర్లో ఈ యొక్క నిర్వహణ అయితే జరుగుతుంది అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ ఓపెన్ కేటగిరీ విభాగం అభ్యర్థులు జనవరి పదిహేనో తేదీన క్రీడా పరీక్ష కోసం ఏఓసి సెంటర్లోని టాపర్ స్టేడియంలో ఉదయం ఎనిమిది గంటల కల్లా పేర్లు నమోదు చేయించుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఎవరైతే అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్కి సంబంధించినటువంటి విభాగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు జనవరి పదిహేనో తేదీన క్రీడా పరీక్ష కోసం ఈ విధంగా ఉదయం ఎనిమిది గంటల కల్లా పేర్లు అయితే నమోదు చేసుకోవాలి అది ఏఓసీ సెంటర్లోని తాపర్ అనేటువంటి స్టేడియంలో ఓకే తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే విభాగాలు బాక్సింగ్ ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ హ్యాండ్బాల్ హాకీ స్విమ్మింగ్ రెస్లింగ్ అలాగే అథ్లెటిక్స్ కబడ్డీ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో సీనియర్ జూనియర్ విభాగాల్లో పాల్గొన్నటువంటి ద్రౌపత్రాలతో హాజరు కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వారు ఈ యొక్క ద్రౌపత్రాలతో పాటు హాజరు కావాలి పరిశీలన తేదీ నాటికి రెండేళ్ల లోపు ఉన్నటువంటి ధ్రువపత్రాలనే పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది అన్నారు సో ఈ యొక్క పరిశీలన తేదీ ఏదైతే ఉందో సో ఆ తేదీకి ఒక రెండు సంవత్సరాల ముందు వరకు మీరు ఏదైనా ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినట్లయితే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా సోల్జర్ జనరల్ డ్యూటీ కేటగిరీ అభ్యర్థులు వయసు పదిహేడున్నర నుంచి అంటే పదిహేడు సంవత్సరాల సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ మధ్య ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు సోల్జర్ టెక్ ఏఈ అలాగే సోల్జర్ సిఎల్కే అలాగే ఎస్కేటి అలాగే సోల్జర్ టీడీఎన్ విభాగాల అభ్యర్థులు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య ఉండాలి అని చెప్పేసి ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఇంకా సోల్జర్ జనరల్ డ్యూటీ కేటగిరీ అభ్యర్థులు మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్సిలోని ప్రతి సబ్జెక్టులో కనీసం థర్టీ త్రీ పర్సంటేజ్ అలాగే మొత్తంగా ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ మార్కులు తెచ్చుకొని ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ప్రతి సబ్జెక్టులో టెన్త్ క్లాస్లోని ప్రతి సబ్జెక్టులో సోల్జర్ జనరల్ డ్యూటీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు థర్టీ త్రీ పర్సంటేజ్ తోటి పాస్ అయ్యి ఉండాలి అండ్ అట్ ది సేమ్ టోటల్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా సోల్జర్ ట్రేడ్ మ్యాన్ వచ్చేసి టెన్త్ క్లాస్ విభాగానికి పదో తరగతి అలాగే సోల్జర్ ట్రేడ్మెన్ ఎనిమిదవ తరగతి విభాగానికి ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు సోల్జర్ టెక్ ఏఈ అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టుతో టెన్ ప్లస్ టూ లేదా ఇంటర్మీడియట్లో పిఎస్ఎం అండ్ ఆంగ్లంలో యాభై శాతం మొత్తం మార్కులతో ప్రతి సబ్జెక్టులో కనీసం నలభై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా సోల్జర్ సిఎస్కే ఎస్కేటి సారీ సిఎల్కే అలాగే ఎస్కేటీ అభ్యర్థులు టెన్ ప్లస్ టూ లేదా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్లోనైనా సిక్స్టీ పర్సెంటేజ్ మొత్తం మార్కులతో ప్రతి సబ్జెక్టులో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి పన్నెండవ తరగతి ఆంగ్లంలో అలాగే గణితం లేదా అకౌంట్స్ లేదా ఖాతా పుస్తకాల నిర్వహణ సబ్జెక్టులో కనీసం యాభై శాతం మార్కులు సంపాదించి ఉండడం తప్పనిసరి అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అనేవి ఒక్కో పోస్ట్కి ఒక్కో విధంగా ఉంది మీరు జాగ్రత్తగా చదువుకోండి ఈ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను అయితే ఇతర వివరాలకు సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఏఓసి సెంటర్ ఈస్ట్ మారేడుపల్లి తిరుమలగిరి ఓకే ఈస్ట్ మారేడుపల్లి తిరుమలగిరి సికింద్రాబాద్ తెలంగాణ ఫైవ్ త్రిపుల్ జీరో వన్ ఫైవ్ చిరునామాలో సంప్రదించవచ్చు ఈమెయిల్ అడ్రస్ ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చు లేదా దీనికి సంబంధించినటువంటి జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ని కూడా చూడవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది జనవరిలో కోవిడ్ పరిస్థితిని బట్టి నియామక ప్రక్రియ నిర్వహణ ఉంటుంది అని చెప్పేసి తెలిపారు నియామక ప్రక్రియ నిర్వహణ కోవిడ్ కారణంగా సాధ్యం కాదని భావిస్తే రద్దు చేసే అధికారం ఏఓసి సెంటర్ కమాండెంట్కు ఉంటుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క పిఐబీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లో ఇచ్చారు సో ఈ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు కంప్లీట్గా ఎవరైతే ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడా అటెండ్ అవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోని వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గైస్